భూమిలోని బంగారుగుడ్డు. చమన్ లాల్ మరియు అతని భార్య చాలా పేదవారు. వాళ్ళు పెంచే చిన్న చిన్న కోళ్లను మేకలను వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవారు. కోళ్ళు గుడ్లు మేకలు పాలు అన్నీ వాళ్ళ జీవనం కొనసాగించేవారు. కానీ ఆదాయం చాలా తక్కువగా ఉన్నందువల్ల వాళ్ళకి ఖర్చులు చాలా ఎక్కువయ్యాయి. ఒకరోజు చమన్ లాల్ భార్య చమన్ లాల్తో ఇలా అంటుంది, రోజు రోజుకి ఖర్చులు పెరుగుతూ పోతున్నాయండి. ఈరోజు బంగారు షాపతిని కూడా వచ్చి వెళ్ళాడు. మనం తాకట్టు పెట్టిన బంగారాన్ని త్వరగా విడిపించుకోమని చెప్పాడు. లేదంటే సరైన టైంకి వడ్డీ అయినా కట్టండి, 6 నెలలైంది అసలు వడ్డీ కూడా కట్టలేదు, లేదంటే అతను మన బంగారం మొత్తం తీసుకుంటాడు, ఏదో ఒకటి చెయ్యండి. చమన్ లాల్ బాగా ఆలోచించి తన భార్యతో ఇలా అంటాడు, నీకు తెలుసు కదా లక్ష్మి, అసలు వ్యాపారం ఏది సరిగ్గా జరగడం లేదు. మన కోళ్ళు మేకలకు నెమ్మి మన అప్పులు తీర్చుకుందామా? అవి కూడా అమ్మేస్తే ఏం తింటాము, ఎలా తింటాము, బ్రతుకుకు ఆధారమేంటి? ఏమైనా ఆలోచించారా? ఆలోచించండి కదా. వాళ్ళిద్దరి మాటలు మేకలు కోళ్ళు చాలా నిశితంగా గమనిస్తున్నాయి. అక్కడే కూర్చుని ఉన్న ఒక కోడి నేల మీద ముక్కుతో తోడుతూ పొడుస్తూ ఉంది. అరేరే, ఈ కోడి ఏం చేస్తోంది, ఎందుకలా తోడుతోంది? చాలాసేపటి వరకు చమన్ లాల్ భార్య ఆ కోడిని ఆపడానికి ప్రయత్నిస్తుంది. తర్వాత ఇద్దరు వెళ్ళి పడుకుంటారు. ఆ కోడి మాత్రం ఎవరిని పట్టించుకోకుండా తోడుతూనే ఉంటుంది. రాత్రంతా ఆ కోడి అలా తోడుతూనే ఉంటుంది. ఉదయం చమన్ లాల్ మరియు అతని భార్య బయటికి వచ్చి చూడగానే ఆమె షాక్ అవుతుంది. వావ్, దేవుడా, ఏమండి ఇటు వచ్చి చూడండి, నిన్న రాత్రి నుండి ఒక కోడి భూమిని తవ్వుతోంది కదా, అక్కడ ఒక గుంటలో ఒక బంగారు గుడ్డు ఉంది. ఏంటి బంగారు గుడ్డ, నువ్వు కలలేమీ కనడం లేదు కదా. లేదండి, నాతో పదండి చూస్తాను. భార్యాభర్త ఇద్దరూ కలిసి బయటకొస్తారు. బయట కోడి నవ్వుతూ ఆ గుడ్డు వైపుకు సాగ చేస్తుంది. దేవుడా, ఈ కోడి మన బాధలు అన్నీ విన్నట్లుంది, అందుకే ఇది ఈ ఉపాయాన్ని ఆలోచించినట్లుంది. త్వరగా మీరు ఆ గుడ్డిని బయటకు తీసుకొచ్చి బంగారు షాప్కి తీసుకెళ్ళండి. చమన్ లాల్ భార్య మాట విన్నే బంగారు గుడ్డుని తీసుకెళ్లి బంగారు షాప్లో ఇచ్చి తాకట్టు పెట్టిన బంగారం ఇంకా చాలా డబ్బు ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకా చాలా కోళ్ళు మేకలను తెచ్చి పెంచుతాడు. అప్పుడు అతని జీవితమే మారిపోయింది. అతని జీవితంలో ఇంకా పేదరికం అనేది లేదు. భూమిని తోడుతూ ఉంటే ఆ కోడి ఆ బంగారు గుడ్డిని వాళ్ళకిచ్చి వాళ్ళకి చాలా సహాయం చేసింది. ఇప్పుడు అది కేవలం ఒక కోడి మాత్రమే కాదు, ఇంటిళ్ళ పారిటి పెద్ద దిక్కు. కోడి, నువ్వు ఆ దేవుడి రూపంలో వచ్చి మా కష్టాలన్నీ తీర్చావు, నీ రుణం మేము ఎలా తీర్చుకోవాలి కోడి? ఇంకా ఇప్పుడు ఆ కోడిని అందరూ పొగడం మొదలుపెట్టారు. కోళ్ళు మేకలు కొత్త కోళ్ళు అన్నీ దాంతో కలిసి ఆనందంగా ఉండసాగాయి. వావ్, నువ్వు చాలా గొప్ప పని చేశావు కోడి. చూడు, ఆ భార్యాభర్తలు ఎంత ఆనందంగా ఉన్నారో, వాళ్ళు మనల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు. మేమైతే వాళ్ళ కోసం ఏమీ చేయలేకపోయాం. నువ్విచ్చిన ఈ బంగారు గుడ్డుతో వీళ్ళకన్ని బాధలు తొలగిపోయాయి. మా అందరి తరపున ధన్యవాదాలు నీకు. బాలాపూర్ అనే ఒక చిన్న ఊరు నది పక్కనే ఉండేది. అక్కడ సోహన్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. స్కూల్లో చదువు పూర్తి అయిన తరువాత అతను పని కోసం పట్టణం వెళ్ళిపోయాడు. అతనికి ఖనిజాలు తీసే ఒక కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది. అతను తన కంపెనీ చెప్పిన చోట్లకు వెళ్ళి భూమిలో దాగి ఉన్న పలు రకాలైన ఖనిజాలని వెలికి తీసేవాడు. తన కష్టం ఇంకా దీక్షతో సోహన్ ఆ పనిలో చాలా నేర్పరి అయిపోయాడు. తన అనుభవంతో భూమిలో దాగి ఉన్న ఖనిజాలని తేలికగా కనుక్కునేవాడు. అది బంగారం, వెండి, ఇంకా ఏదైనా సరే. చాలా సంవత్సరాలు పట్టణంలో పనిచేశాక మళ్ళీ సోహన్ తన ఊరు వచ్చినప్పుడు ఆ ఊరు ఉన్న పరిస్థితిని చూసి చాలా బాధపడ్డాడు. అరే, ఇదేంటి, పట్టణం చాలా అభివృద్ధి చెందుతుంది, కానీ మా ఊరు ఇంత వెనకబడి ఉందా? ఇక నేను నా మొత్తం సమయాన్ని ఈ ఊరిలోనే గడపాలి. నేను నా ఊరు అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాల్సిందే మరి. సోహన్ ఇంకా ఊరిలోనే ఉందామని నిర్ణయించుకున్నాడు. ఊరిని ఎలా అభివృద్ధి చేయించాలో దాని గురించే ఆలోచించేవాడు. అప్పుడే అనుకోకుండా వెతుకుతూ ఉన్నప్పుడు అతనికి ఆ ఊరి నది కింద ఏదో ఖనిజాలు ఉన్నట్టు అనిపించింది. అతను జాగ్రత్తగా వెతకగా ఆ నది కింద చాలా ఎక్కువ బంగారం దాగి ఉందని. అతను మళ్ళీ ఊరిలోకి వచ్చి సర్పంచ్ని ఇంకా మిగతా ఊరి వాళ్ళని ఒక చోట చేరుస్తాడు. అప్పుడు వాళ్ళకి ఈ మాట చెప్పాడు, బాబాయ్, మన ఊరి నది కింద చాలా బంగారం పడి ఉంది, మనం ఎందుకు ఆ బంగారం అంతా బయటికి తీసి దానిని ఊరి బాగు కోసం ఉపయోగించుకోకూడదు?
బాబూ, నీ మాట అయితే బాగానే ఉంది, కానీ ఈ విషయం ఆ పట్టణం వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు మొత్తం బంగారం తీసుకుపోతారు. బాబాయ్, అలా ఎలా తెలుస్తుంది వాళ్ళకి? మన ఊరి వాళ్ళు ఎవరికీ అసలు చెప్పరు కదా. అరే బాబూ, నదిలోంచి మనం బంగారం తీస్తున్నప్పుడు ఆ వైపు నుంచి కనిపిస్తుంది కదా. సర్పంచ్ మాటలు విని అతను రాత్రంతా ఆలోచిస్తూనే ఉండిపోతాడు. అప్పుడే అతనికి ఒక ఐడియా వస్తుంది. అతను పొద్దున్నే వెళ్ళి సర్పంచ్కి ఐడియా చెప్తాడు. బాబాయ్, నేను ఒక పైప్ వంతెన లాంటిది చేస్తాను, దానిలోంచి మన నీళ్ళల్లోకి వెళ్ళి మొత్తం బంగారం అంతా తీసేద్దాము. అలా చేస్తే ఎవరికీ తెలిసే అవకాశమే ఉండదు మనం అక్కడ ఏమి చేస్తున్నామో అని. అందరు ఊరి వాళ్ళు సోహన్ యొక్క మాటల్ని ఒప్పుకుంటారు. సోహన్ ఒక పైప్ వంతెన లాంటిది కడతాడు. అది చూడ్డానికి ఎలా ఉండేదంటే నదిలోంచి నీళ్లు పొలాల్లోకి వెళ్తున్నట్టు ఉంది. కానీ ఆ పైప్ వంతెన సహాయంతో అందరూ నది కింద నుంచి బంగారం తీస్తూ ఉంటారు. ఆ బంగారంతో ఊరిలో కొత్త రోడ్లు, హాస్పిటళ్ళు, స్కూళ్ళు, ఇంకా చాలా అభివృద్ధి పనులు చేస్తూ ఉంటారు. ఊరిలో అందరూ ఆనందిస్తారు, ఎందుకంటే వాళ్ళ ఊరు పైప్ వంతెన నుంచి తీసిన బంగారంతో అభివృద్ధి చెందింది కదా. సోహన్ బాబు, ఈరోజు నీ వల్లే ఊరిలో చాలా పనులు జరిగాయి. ఇదంతా ఊరి వాళ్ళ ప్రేమే బాబాయ్. నేనైతే నా కర్తవ్యం పూర్తి చేశాను, నా ఊరి కోసం, నా మట్టి కోసం. లాలాపూర్ అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరి ప్రజలు చాలా పేదవారు. ఎవ్వరూ కూడా ఆ ఊరికి వచ్చి వెళ్ళేవారు కాదు. అదే ఊరిలో ఉండేవాడు కునాల్. కునాల్ అడవి నుంచి చెక్కలు ఇంకా వెదురు తెచ్చి వాటితో కుర్చీలు, సోఫాలు, ఇంకా మంచాలు లాంటి వస్తువులు చేసేవాడు. ఒక్కరోజు అతను తన మిత్రులతో కలిసి మాట్లాడుకుంటూ ఉండగా, ఒరే, నేను మీకు చాలా రోజులుగా మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన ఊరిలో చాలా ఏళ్లుగా ఏమీ అభివృద్ధి లేదు. ఎలా ఉందో అలాగే ఉండిపోయింది. ఎవ్వరూ కూడా వచ్చి వెళ్ళడం లేదు. మనం ఏదో ఒకలా లాలాపూర్ని లండన్లా మార్చేయాలరా. అరే ఏంట్రా పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు? లాలాపూర్ ఇంకా లండనా? ఎప్పటికీ అవ్వలేదురా. హాయిగా రోజు చేసే పని చేసుకుని డబ్బులు తీసుకువచ్చి ఇంకా మందు కొట్టి పడుకో. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? వాడి మిత్రుడు అలా చెప్పడంతో కునాల్ బాధపడతాడు. కానీ ఆ రాత్రికి అతను ఎప్పుడైతే పడుకున్నాడో అప్పుడు అతనికి నిద్రలో ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక దేవత గొంతు వినిపిస్తుంది. కునాల్, జాగ్రత్తగా విను, నువ్వు ఒక మంచి అబ్బాయివి, అందుకే నేను నీకు ఒక రహస్యం చెప్పాలని అనుకుంటున్నాను. ఈ ఊరి పక్కనే ఒక నది ఉంది. ఆ నదికి సరిగ్గా మధ్యలో ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపానికి వెళ్ళి ఎక్కడ తవ్వినా కూడా మీకు బంగారమే బంగారం దొరుకుతుంది. నువ్వు ఆ బంగారంతో ఈ ఊరిని లండన్లా చేయగలవు. కానీ అక్కడికి వెళ్ళడానికి ఏర్పాట్లు నువ్వే చేసుకోవాల్సుమా. అలా చెప్పి దేవత మాయమైపోతుంది. మరి కునాల్ నిద్రలోంచి లేచిపోతాడు. పొద్దున్నే వాడి మిత్రులని మళ్ళీ కూడబెట్టి రాత్రి కల గురించి చెప్తాడు. కానీ ఎవ్వరూ కూడా నమ్మడమే లేదు, ఒక్క రూపేష్ తప్ప. ఒరే కునాల్, పదరా వెళ్దాం అక్కడికి. కానీ ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళడానికి మనకి ఒక బ్రిడ్జ్ యొక్క అవసరం ఉంటుంది. నువ్వు అసలు ఆలోచించకరా, నేను వెదురుతో ఎలాంటి పైప్ బ్రిడ్జ్ చేస్తానంటే మనం చాలా సులువుగా నదికి అటువైపు ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళిపోగలము. అలా కునాల్ ఇంకా రూపేష్ కలిసి నదిపైన ఒక పెద్ద వెదురుతో చేసిన పైప్ బ్రిడ్జ్ తయారు చేస్తారు. ఒరే రూపేష్, ఇప్పుడు మనం ఒక జేసీబీ ఇంకా ట్రాక్టర్ని తీసుకుని వెళ్దాము పద. అలా ఆ వెదురు చెక్క పైప్ బ్రిడ్జ్లోంచి ఒక ట్రాక్టర్ ఇంకా జేసీబీని తీసుకుని ఆ ద్వీపం వరకు వెళ్తారు. అక్కడ జేసీబీతో తవ్వడం మొదలు పెడతారు. కొంచెం సేపు తవ్వగానే లోపల నుంచి బోలెడంత బంగారం బయటికి వచ్చింది. వెంటనే మొత్తం బంగారాన్ని ట్రాక్టర్లో నింపుకొని ఊరిలోకి తీసుకువచ్చేశారు. అలా మొత్తం ఊరి వాళ్ళని పిలిచి పంచిపెడతారు. రండి ప్రజలారా, ఈరోజు నుంచి మన ఊరు లాలాపూర్ కాదు, లండన్ అయిపోయింది. నేను ఈరోజు నుంచే ఏదైతే మిగిలిపోయిన బంగారం ఉందో దాన్ని అమ్మేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు, బ్రిడ్జ్లు, సినిమా హాళ్ళు, షాపింగ్ మాళ్ళు అన్నీ కట్టిస్తాను. అలా కునాల్ యొక్క మాయా కళ ఇంకా వెదురు యొక్క పైప్ బ్రిడ్జ్ వల్ల లాలాపూర్ లండన్లా అయిపోతుంది. కాన్పూర్ అనే ఊరిలో కిషోర్ అనే ఒక సేట్ గారు ఉండేవారు. అతను తన కొడుకు మధుతో హవేలీలో ఉండేవాడు. కిషోర్ ఇంట్లో కమలా అని పనమ్మాయి ఉండేది. ఆమె కొడుకు సునీల్ చాలా తెలివైనవాడు. తన అమ్మతో కలిసి
హవేలీలో పనిచేసేవాడు. మధుకి తన నాన్నగారు డబ్బుల వల్ల చాలా పొగరు ఉండేది. ఇదిగో బాబు, నీకు ఇష్టమైన హెలికాప్టర్, ఇక వెళ్ళి దీనితో ఆడుకో. సునీల్ నిన్న నా గదిని సరిగ్గా శుభ్రం చేయలేదు, అందుకే తన ఇంట్లో ఈరోజు హెలికాప్టర్తో ఆడతాను. అప్పుడు మధు సునీల్ ఇంటి దగ్గర తన హెలికాప్టర్ ని క్రాష్ చేస్తాడు. తన హెలికాప్టర్ విరిగిపోతుంది. అరే ఇదేంటి, మధు ఈసారి కూడా తన హెలికాప్టర్ విరిగొట్టాడు. హా, నా దగ్గర కూడా ఎక్కువ డబ్బులు ఉండి ఉంటే అప్పుడు నేను కూడా కొత్త బొమ్మలతో ఆడుకునేవాడిని, ఎప్పుడూ విరగొట్టేవాడిని కాదు, ఎప్పుడు జాగ్రత్తగా ఉంచుకునేవాడిని. సునీల్కి మధు యొక్క పనులు ఎప్పుడూ నచ్చేవి కాదు. కానీ అతను మధు యొక్క అన్ని విరిగిపోయిన బొమ్మలని బాగుచేసి వాటితో ఆడుకునేవాడు. చాలా రోజుల తర్వాత ఊరిలో బొమ్మల పోటీలు పెడతారు. మధుకి సునీల్కి ఇద్దరికి ఆ పోటీల్లో పాల్గొనాలని బాగా ఉండేది. నాన్న నాన్న, మీరు నా కోసం ఒక మంచి బొమ్మ అమెరికా నుంచి తెప్పించగలరా? సరే బాబు, తప్పకుండా తెప్పిస్తాను. నేను కూడా నువ్వు బొమ్మల పోటీల్లో గెలవాలని అనుకుంటున్నాను. మధు క్లాస్లో రాజ్ అనే ఒక అబ్బాయి చదువుకునేవాడు. ఎప్పుడు కూడా మధు అంటే పడేది కాదు. ఎప్పుడు చూస్తాను ఆ మధు ఎలా పోటీల్లో గెలుస్తాడో, తన హెలికాప్టర్ తీసుకుపోతాను నాతో. నాన్న నాన్న, నాకు తెలీదు ఆ బొమ్మ ఎక్కడా, నేను పొద్దున్నే బయట చూశాను. బాబు, నువ్వు నీ బొమ్మని లోపల జాగ్రత్తగా పెట్టుకుని ఉండాల్సింది. ఇప్పుడు ఏమీ చేయలేము, కొత్త బొమ్మ రావడంలో ఇంకా వారం పడుతుంది. సునీల్ రాజ్ని దొంగిలిస్తూ ఉండగా చూసేస్తాడు. అరే అరే మధు, విను నా మాట, నేను ఇప్పుడు రాజ్ని నీ హెలికాప్టర్ని దొంగిలిస్తూ ఉండగా చూశాను, కానీ నేను వాడిని ఆపలేకపోయాను. మధు చిన్నపిల్లల్లా ఈ విషయమై ఏడుస్తూ ఉంటూ ఇంకో కొత్త బొమ్మ కోసం మారం చేస్తాడు. సునీల్కి అది చూసి బాగా అనిపించలేదు. అప్పుడు అన్నాడు, ఒక విషయం చెప్పనా మధు, గుర్తుందా నీకు, కిందటి వారం నువ్వు ఒక హెలికాప్టర్ మా ఇంటి ముందు పడేశావు, దాన్ని బాగు చేశాను, నువ్వు దానిని వాడదామని అనుకుంటున్నావా, అది కూడా నీదే కదా. మధు సునీల్ యొక్క సలహాని ఒప్పుకుంటాడు, అలా పోటీల్లో గెలుస్తాడు. ధన్యవాదాలు సునీల్, నువ్వు కూడా పోటీల్లో పాల్గొనకుండా నాకు సాయం చేశావు. ఏమీ పర్లేదు మధు, అలా ఏమీ అనుకోకు, నేను కూడా నీ స్నేహితున్నే కదా, నేను ఇక మీదట ఎప్పుడూ నా బొమ్మలని జాగ్రత్తగా చూసుకుంటాను, నిన్ను వాటితో ఆడుకొనిస్తాను.